हाय अंडी, वेलकम बैक टू प्रियास कुक बुक। इवाल्टी मन रेसीपी कस्टर्ड फलूदा। फलूदा नी मन बोल्ड अनी फ्लेवर्स लो चेसुकोवच्चंडी। एन्नी फ्लेवर्स चेसुकुन्ना देनिकदे सूपर गा उंटुंदे। इप्पुडैते मनम कस्टर्ड फलूदा एला चेयालो चूसेद्दामा। दीनिकोसम मुंदुगा पालनी स्टव मीद पेट्टुकोनी कागनिव्वंडी। పాలు కాగేలోపు ఒక గిన్నెలోకి కస్టర్డ్ పౌడర్ని తీసుకుని 2-3 టేబుల్ స్పూన్ల పాలను పోసుకుని ఉండలు లేకుండా కలిపి పక్కన పెట్టేసుకోండి. పాలు కాగి 2-3 పొంగులు వచ్చాక పంచదారని యాలకుల పొడిని కూడా వేసి కలుపుకుని పంచదారని పూర్తిగా కరగనివ్వండి. ఇలా పంచదార పూర్తిగా కరిగిపోయిన తర్వాత కస్టర్డ్ మిశ్రమాన్ని ఉండలు కట్టకుండా కలుపుకుంటూ వేసుకుని ఓ 2-3 నిమిషాలు ఉడకనివ్వాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి. చల్లారిన కస్టర్డ్ని 1 గంట ఫ్రీజర్లో పెట్టారంటే త్వరగా కూల్ అయిపోతుందండి. మీకు టైం ఉంటే రిఫ్రిజిరేటర్లో కూడా పెట్టుకోవచ్చు. ఈలోపు సేమ్యాన్ని ఉడికించుకుని నీళ్ళన్నీ వడకట్టేసి దాన్ని కూడా ఫ్రిజ్లో పెట్టేయండి. సబ్జా గింజలను కూడా నానబెట్టేసుకోండి. సబ్జా గింజల్లో నీళ్లు పోసుకుని ఓ 10-15 నిమిషాలు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. ఇలా ఇవన్నీ చేసుకుని అన్నీ బాగా చల్లబడిన తర్వాత సర్వ్ చేసుకునే ముందు సర్వింగ్ గ్లాసెస్లో రోజ్ సిరప్ని వేసుకుని ఆ పైన కస్టర్డ్ని, ఉడికించిన సేమ్యాని, నానబెట్టిన సబ్జా గింజల్ని లేయర్స్లా వేసుకుని ఆ పైన నేను యాపిల్, బనానా, దానిమ్మల్ని వేసుకున్నాను. మీరు మీకు ఇష్టం వచ్చిన ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చు. ఆ పైన మళ్ళీ అన్నిటినీ లేయర్స్లా వేసుకుని చివర్లో 1 స్కూప్ వెనీలా ఐస్ క్రీమ్ని పెట్టుకున్నానండి. ఆ పైన సన్నగా తరిగిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని కొద్దిగా రోజ్ సిరప్ని కూడా అలా చల్లుకుని సర్వ్ చేసుకుంటే సూపర్గా ఉంటుంది. మీరు కూడా ఈ కస్టర్డ్ ఫలూదాని ఒక్కసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో చెప్పండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారా? అయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేస్తే మా కొత్త వీడియో నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా మీ వరకు వచ్చేస్తాయి. థ్యాంక్ యూ.